వెల్కమ్ బ్యాక్. సర్వే గురించి, సకల జనుల సమ్మె అయిపోయింది. సకల జన సర్వేకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రతి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వారు ఏ విధంగా ఉన్నారు, స్థానికత ఏంటి, వారిలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏంటి, సామాజిక స్థితి ఏంటి, చివరికి కులాలకు సంబంధించినటువంటి గణన కూడా పూర్తి స్థాయిలో చేయబోతున్నట్టుగా రాకేష్ కొద్దిసేపటి క్రితమే చెప్పారు. ఏమంటున్నారు రాకేష్, మీరు అంటే బీసీ గణన గురించి మీరు ఏదో ప్రస్తావించారు ఇంతకుముందు? ఒక్కటి చెప్తున్నామండి, బీసీ గణన కావచ్చు, లేకపోతే ఆర్థిక అంశాలు కావచ్చు, లేకపోతే క్రిమిల్ ఎయిర్ పెట్టినటువంటి గత ప్రభుత్వాలు పెట్టిన క్రిమిల్ ఎయిర్ కూడా కావచ్చు. మేము ఒకటే అంటున్నాం, ఏదైతే మొత్తం అవినీతి జరుగుతుందని ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు, ఈ సమాజంలో ఢిల్లీలో కేజ్రీవాల్ వచ్చినప్పుడు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏంటంటే అవినీతి జరుగుతుంది అని చెప్తారు. కానీ అవినీతి అంతానికి ఏం చేస్తామని ఎవరు చెప్పడం లేదు. మాటలు మీరు చేతల్లోకి వచ్చారు. మేము చేతల్లో స్పష్టంగా ఎవరు దేనికి అర్హులు, ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 84 లక్షల ఫ్యామిలీలు ఉంటే తెల్ల రేషన్ కార్డులే 90 లక్షల, తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి, అవి బొంగ అంత్యోదయ ఉంటాయి, వనిత ఉంటాయి, మళ్ళీ పింక్ కార్డులు ఉంటాయి, ఇవన్నీ కలిపితే 120,000, 130,000 కార్డులు అవుతున్నాయి. ఇది ఏ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఆ భారం ఎవరి మీద పడుతుంది? ఈరోజు ఏదైతే మనం ఆ సబ్సిడీలు ఇస్తున్నామో, లేకపోతే ఆ రేషన్ కార్డుల మీద జరుగుతున్నటువంటి దోపిడీ కావచ్చు, లేకపోతే ఇంకో దాని మీద జరుగుతున్న దోపిడీ కావచ్చు, అది చివరగా మళ్ళీ ప్రజల మీదనే భారం పడుతుంది పన్నుల రూపంలో. అలా పడద్దు అంటే ఎక్కడొక్కడ దీనికి పులి స్టాప్ పెట్టాలి. సంస్కరణ అనేది స్టార్ట్ కావాలి. సంస్కరణ అనేది స్టార్ట్ కాకపోతే ఆ అవినీతి కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవినీతి అనేది ఊతపదం అయిపోతుంది. కానీ అవినీతిని అంతం చేయడానికి తమ పక్షంగా, తమ పార్టీ పక్షంగా ఎవరు కూడా ఇంతవరకు ఏ పోరాటం చేయలేదు. ఎవరు అడిగితే వాళ్ళు కాడితే వాళ్ళు ఓటేస్తారు. కేంద్రంలో అధికారికి వచ్చిన బీజేపీ కూడా పూర్తి స్థాయిలో అవినీతి అంతమంది ఇస్తాం అన్నటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రక్రియ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందో, ఈ ప్రక్రియ అవినీతిని అంతమొందించగలుగుతుందా? టీఆర్ఎస్ చేసే సర్వే ఏదైతే ఉన్నదో, ఈ యొక్క సర్వే ఒక తెలంగాణ పౌరునిగా ఈ రాష్ట్రంలో అవినీతి తగ్గాలనుకోవడం, ప్రభుత్వంలో మంచి స్థితిది ఉంటే మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ 19వ తారీఖు ఒకటే రోజు మొత్తం అందరం కలిసి సర్వే చేయాలనడం, ఎందుకంటే పిల్లలు బయట రాష్ట్రాల్లో చదువుకుంటున్నారు, కొంతమంది బతుకు తెరువు కోసం పక్క జిల్లాలకు పోయారు, పక్క రాష్ట్రాలకు పోయారు, పాలమూరు జనాలు వెళ్ళారు. కాబట్టి ఇది కాకుండా ఒక వారం రోజుల, ఒక 10 రోజుల, ఒక గడువు ఇవ్వాలి. ఇక్కడ ఒకటే రోజు చేయడం వల్ల ఇంకో సమస్య ఏంటంటే స్టాఫ్ ప్రాబ్లం, సిబ్బంది చాలా కొరత ఉన్నది. సిబ్బంది కొరత వల్ల ఈరోజు మున్సిపల్ నుంచి కానీ జిల్లాలలో ఎంఆర్ఓ ఆఫీసులు కానీ వీళ్ళు కానీ కన్సర్న్ కాలేజీల మీద విద్యార్థులను పంపండి, ఒక 1000 మంది విద్యార్థులు మీరు ఇవ్వండి, ఒక 500 మంది విద్యార్థులు ఇవ్వండి. సో ఆ విద్యార్థులు ఆ యొక్క ఫామ్ యొక్క ఫార్మాట్ సరిగ్గా అర్థం కాకపోతే, లేకపోతే వాళ్ళు రాసుకోవడం లేదన్న గడబడి జరుగుతుంది. లేదండి, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. నాకు చాలా క్లియర్ సమాచారం ఉంది, చాలా క్లియర్గా నాకున్నది, ఎందుకంటే నేను తెలంగాణ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నాను. చాలా డిగ్రీ కాలేజీలను వాళ్ళు కన్సల్ట్ చేయడం కూడా జరిగింది. అలా చేస్తే వారు ఏదైతే ధృవీకరణ పత్రంలో సంతకం చేస్తారు ఆ విద్యార్థిని ఎక్కడని మీరు? సో వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇంత స్టాఫ్ ప్రాబ్లం ఇవంతా ఉన్నప్పుడు ఒకటే రోజు పెట్టుకోకుండా దీనికి ఒక కొన్ని డేట్లు పెట్టాలి. ఒక 4 సార్లు పెడదాం, 19th పోతే 25th, 25th ఫస్ట్ ఒక 1 మంత్ పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. నరేష్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్లు జరిగినాయండి, ఒకరోజు జరిగినాయి, 4 రోజులు జరిగినాయా? ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఈ ఒకటి, అరే ఒకటే రోజు జరుగుతాయి, ఇక్కడ చాలా చాలా ఇక్కడ చాలా రాంగ్ మాట్లాడుతున్నారు. 60% దాటలేదండి పోలింగ్, మన తెలంగాణలో జరిగిన ఎలక్షన్ లో 60% పోలింగ్ దాటలేదు. ప్రభుత్వ 100% ప్రజలు తెలంగాణలో ఓటింగ్ లో పాల్గొనలేదు. మొత్తం జనరలైజ్ చేయకండి, ఒకే రోజు చేయటం వల్ల మీకు అంతమంది ఉద్యోగులు ఉన్నారా? ఉన్నారండి, అవైలబుల్ ఉన్నారు. ఇంకోటి వచ్చేసి మీకు అది అంటే నరేష్ గారికి సరైన అవగాహన లేనట్టుంది చెప్పండి. నేను సోదరు అవగాహన లేకుండా మాట్లాడుతుంది ఏదో ఉన్నాం కదా, ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి, ప్రభుత్వ పార్టీలు ఉన్నాం, అది మూర్ఖంగా మాట్లాడడం తప్ప నాకు అవగాహన లేవడానికి కాదు. క్లియర్ ఐడియా నేను బాధ్యాపండి. ఇప్పుడు విద్యార్థులను రమ్మనో, లేకపోతే ఇంకెవరినో రమ్మనో, కనీసం పెళ్లికి పెళ్లి కార్డు కొట్టించుకుంటే మీ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ ఏదైనా లెటర్ పంపించారా ఎవరన్నా రమ్మని? సంప్రదిస్తున్నారు, తీసుకుంటున్నారు, పిల్లలు పంపాలంటున్నారు, రకరకాలుగా
కాబట్టి ఇది తెలంగాణ స్టాఫ్ సంబంధించింది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సో స్టాఫ్ కు సంబంధించింది ఏం సమస్య తెలవండి అని స్టాఫ్ అని చెప్పేసి అంటారు, కానీ మేము చెప్తాను వినండి. ఈయన ఒప్పుకోలేనప్పుడు మాట్లాడడం ఒకటి మాట్లాడాలి. ఇక్కడ ముందు అది తెలంగాణ వాళ్ళందరూ తెలంగాణ కార్డులు ఇచ్చేసి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వడం మేము అందరం ఆనందిస్తాం. సోదరుడు ఇంతకుముందు మాట్లాడినట్టు బోగస్ రేషన్ కార్డులు ఎరివేస్తే మేము ఆనందిస్తాం. సో అవినీతి అంతం చేయడానికి కేసీఆర్ గారితో పాటు మేము కూడా ఆయన బట్టి మేము కూడా నడుస్తాం, మంచి పనులు చేస్తుంటే. కానీ నేను అంటే నేను 19th రోజు కొన్ని విలక్షణమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక 19th తారీఖు సకల జనుల సమ్మె, సకల జనుల సమ్మె చాలా రోజులు జరిగింది. ఇది సకల జనుల దానిలాగా పోల్చుకొని అంత మానేస్తే, ఆ రోజు కూడా జరిగే స్కూల్స్ జరిగినాయి, కొన్ని పనిచేసినాయి, విద్యా సంస్థలు పనిచేసినాయి. ఈ రోజు కూడా ఒకటి కాబట్టి ఆ సర్వేర్ 19th రాబోతుంది. మా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క సకల జనుల సర్వే, ఇంటిగ్రేటెడ్ సర్వే అనేది చాలా మంచి మంచి పరిణామమే, శుభ పరిణామము. ఈ యొక్క సర్వే వల్ల వాస్తవాలని నిగ్గు తేల్చి ఇంకొకటి ఈ సర్వేలో వీళ్ళు బీసీల ఏ కులాల వారిగా కూడా సర్వే చేస్తున్నారు, దాన్ని అభినందిస్తా ఉన్నాం మేము. మా పార్టీ స్వాగతం వెల్కమ్ చేస్తూ ఉంది. దీన్ని మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాము. ఇంకో మా అభ్యంతరం ఏంటంటే 19th తారీఖు ఒకటే రోజు చేయడం వల్ల, ఎందుకంటే ఈ తెలంగాణ జిల్లాల్లో కరువు కాటకాల జిల్లాలు ఇవి, ఈ బతుకుతెరువు కోసం దేశంలో అనేక రాష్ట్రాలకు వలసలు వెళ్ళినటువంటి చరిత్ర గల ఇక తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు వాళ్ళందరూ ఆ సర్వే రోజు రావడం అనేది చాలా రేరు, చాలా తక్కువ మంది అటెండ్ అవుతారు. మరి అలా రాని వాళ్ళని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని మీరు జనాభా లెక్కల నుంచి తీసేస్తారా? సంక్షేమ పథకాలకు అర్హులు కారా వాళ్ళు? వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళ రేషన్ కార్డు కానీ అర్హులు కారా? దాని మీద క్లారిటీ కూడా వాళ్ళ పార్టీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా హైదరాబాద్ నగరంలో ఒక ఆటో ఫ్యామిలీ ఉంటారు, వాడు ఆటో ఆ రోజు సాయంత్రం వరకు తోలితే తప్ప ఆ ఇంట్లో సంసారం నడిపోయలేడు. అలాంటి పరిస్థితి ఏంది? మరి వాడు ఎక్కడి నుంచో గ్రామాల నుంచి హైదరాబాద్ నుంచి బతుకుతూ ఉంటారు, అలాంటి పరిస్థితి ఏంది? కాబట్టి దీన్ని ఒక 3-4 డేస్ టైం చేపెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నాకు నిన్న ఒక మిత్రుడు ఢిల్లీ నుంచి ఫోన్ చేసిండు, ఏంది నా భార్య నా ఫ్యామిలీ అంతా నా పిల్లలు హైదరాబాద్కి ఊరికి రావాలంటే కనీసం ఒక 20,000 ఖర్చు అయితే నాకు రావాలంటే చుచ్చుకోవడానికి, నేను దానివల్ల నాకు ఏం ప్రయోజనం అని చెప్పేసి బాధపడతా ఉన్నాడు. అలాంటి చాలా మంది బాధపడుతున్నారు. ఒక రోజు కాకుండా కొన్ని ఎక్కువ రోజులు పెట్టితే బాగుంటుందేమో అన్నటువంటి అభిప్రాయం. సరే, ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు ఇచ్చినటువంటి కార్డులు ఒకే వ్యక్తి 4 దగ్గర 3 దగ్గర తీసుకొని ఏదైతే జరిగిందో, మేము చెప్పినాం ఇంతకుముందు కార్డుల సర్వే కూడా చెప్పినాం ఇన్ని కార్డులు ఉన్నాయండి మొత్తం ఈరోజు రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారు టెక్నాలజీ వచ్చింది, నీకు ఓటర్ది ఇవన్నీ కూడా పట్టుకుంటున్నాయి. సో నువ్వు ఐ నిర్ధారణ ఇవన్నీ కొన్ని టెక్నికల్ కాదండి, ఆధార్ కార్డులు ఉన్నాయి నీకు, ఐస్ తర్వాత ఇప్పుడు మా మిత్రులకు ప్రతిపక్షంలో వాళ్ళు పోరాటం చేయాలి మేము కాదనట్లేదు, కానీ మేము పాలకపక్షంగా మేము ఏం చేస్తున్నాం అది వినే ఓపిక కూడా వాళ్ళకు ఉండాలని చెప్తున్నాం. మీరు చెప్పండి సబ్జెక్ట్. ఏదైతే సర్వే జరిగిందో అదే రోజు వాటన్నిటినీ కూడా మళ్ళీ కంప్యూటర్లో అప్డేట్ చేపించి ఓన్లీ ఏదైతే ఎంప్లాయీస్తో చేపిస్తామన్నామో, ఏదైతే విధి విధానాలు ఉన్నాయో వాళ్ళతో చేపిస్తున్నాం. అదే విధంగా చేపించిన తర్వాత వాటి అన్నింటినీ అప్లోడ్ చేపించేసి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వేల అంటే ఎవరికి అర్హులు ఈ రాజ్యంలో, ఎవరైతే ఈ దేశంలో అంటే మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఈ సర్వే తప్పితే ఎవరి మీద కుట్రతోటో వైఫల్యంతో సర్వే 18th తారీఖు నాడు చెప్పి 19th తారీఖు చేస్తామని మేము చెప్పలేదు. మేము సర్వే చేస్తామని చెప్పేసి ఎప్పుడో ఒక 1 మంత్ కింద అంటే చెప్పడం జరిగింది. అప్పటి నుండి అందరినీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ తప్పకుండా రావాలని చెప్పేసి ఇంతకుముందు మిత్రుడు అన్నారు నరేష్ గారు, మొత్తం ఈ రాష్ట్రంలో ఒకటే పాయింట్లో
60% మాత్రమే ఓటింగ్ జరిగింది అనేది, 60% ఓటింగ్ ఎందుకు జరిగిందంటే అనేది బోగస్ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి జరిగింది. అట్లా జరగకుండా ఉండాలంటే, బోగస్ జరగకుండా ఉండాలంటే ఒకటే చెప్తున్నాం, ఎక్కడ కూడా జరగకుండా ఉండాలంటే దానికి ఒక స్పష్టమైన విధి విధానాలు ఉండాలని చెప్పేసి ఈరోజు మా ప్రభుత్వం అవినీతికి ఎక్కడో ఒక దగ్గర అంతం పలకాలి. అంతం పలకడానికే మేము సర్వే చేస్తాం. అవినీతి అంతం చేయడం అనేది మేము స్వాగతిస్తున్నాము. సంక్షేమ ఫలాలు వాస్తవ నిజమైనటువంటి అర్హులకే అందాలని మేము స్వాగతిస్తా ఉన్నాం, అన్ని చేస్తా ఉన్నాం. కాకపోతే పేదలు బతుకు దూదిరి కోసం వలసలు పోయినటువంటి కూలీల కోసం వాళ్ళు ఆలోచన చేసి దాన్ని అవసరమైతే అరవై రాని వాళ్ళకి మరి వాళ్ళు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము వాళ్ళని పార్టీ తరఫున మేము చేస్తున్నాం. ఏదైతే 19th పెట్టిన సర్వే ఏదున్నదో మీరు ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు మేము కూడా దానికి సహకరిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలకు అవకాశం ఉండాలి. ఒకసారి అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు రాలేనప్పుడు ఇంకొక అవకాశం ఉండాలి. కాబట్టి ఒక 3-4 అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. 19th రోజు ఉన్నోడే బతుకున్నట్టు, లేనోడు చచ్చిపోయినట్టు అంటే అది తప్పు. మళ్ళీ మనం 20th కలుద్దాం. 19th సర్వేలో జరిగినటువంటి ఏమైనా పొరపాటు వాటి మీద ఖచ్చితంగా చర్చించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నరేష్ గారు, విజయ్ గారు, రాకేష్ గారు. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 1.